ఈ రోజు నిన్న మొన్న పేపర్లలో టీవీలలో కొన్ని వార్తలు చూసాం. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని పరామర్శిస్తూ పోతే ఒక సంవత్సరం మమ్మల్ని సీఎం గా ఉండమని చెప్పి బతిమాలుకున్నారని చెప్పేసి కొంతమంది పెద్దలు వాట్సాప్ లలో స్టేటస్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక ఆరు నెలలు సమయం ఇవ్వాలి. కుదురుకునే వరకు బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ రేపొద్దున ప్రజలకిచ్చిన వాగ్దానాలు విఫలమైతే ప్రజల తరఫున పోరాటంకు సిద్దంగా ఉన్నాం కాబట్టి ఆరు నెలలు వేచి చూడండి. సీనియర్లైన నాయకులందరూ కూడా పడిపోతుంది, లేకపోతే బదిలాడుకున్నారు, మళ్ళా మేమే వస్తామని చెప్పేసి అనే మాటలు పార్టీకి నష్టం చేకూడతాయి. కాబట్టి దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పిండు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు దాఫాన్లో ఉంటే పోయి పరామర్శించడం రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని వెకిలీగా దాన్ని వేరే విధంగా అన్వయించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నేను ఈ వ్యాఖ్యలు చేస్తే దాన్ని అనేక రకాలుగా అన్వయిస్తారు, పార్టీ మారుతుందని ఏదో మారుతుందని ఇవన్నీ అన్వయిస్తారు. కానీ స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నది, బీఆర్ఎస్ పార్టీ సైనికుని. మా ముఖ్యమంత్రి గారు ఆల్వేస్ మొన్న మీటింగ్ లో చెప్పిండ్రు, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇద్దాం, ఆ సమయం ఇచ్చిన టైంలో వాగ్దానాలు నెరవేర్చకపోతే బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పింది కాబట్టి అదే మాట మీద నిలబడదామని సీనియర్ నాయకులకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి ఆలోచన ఎవరికి లేదు, దాన్ని మీడియా స్పెక్యులేషన్ తప్ప ఎవరికి ఎటువంటి ఆలోచన లేదు. స్పష్టంగా చెప్తున్నాం, అందరం మా పార్టీలనే ఉంటాము, మా పార్టీ వాళ్ళు మా పార్టీలనే ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీలనే ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్యం బద్దంగా ఏర్పడే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తాం, ఆ సమయంలో విఫలమైపోతే బలమైన ప్రతిపక్షంగా ముందుకు వస్తామన్న సంగతి ప్రజలకు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఏ వాగ్దానం అయితే చేసిండ్రో ఆ వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైతే మేము ప్రజల తరఫున పోరాడతాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అంతేగాని ఏదో మా ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఆరు నెలలు పడిపోతుంది, లేకపోతే హాస్పిటల్ పోయి పరామర్శిస్తే బదిలాడుకున్నదని చెప్పేసి ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, చిరంజీవి గారు వచ్చిండ్రు, అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు, మంచి సాంప్రదాయాలు నెలకొల్పే ప్రయత్నం వారు చేసేందుకు వారు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. మంచి సాంప్రదాయాలు నెలకొల్పాలి, ఇదే విధంగా రాజకీయాలు ఉండాలి. రాజకీయాలు అంటే శత్రువులు కాదండి, ప్రత్యర్థులు ఉన్నారు. వాళ్ళు వేరే పార్టీకి రిప్రజెంట్ చేస్తాం, మేము వేరే పార్టీకి రిప్రజెంట్ చేస్తాం. మా ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పే మాటలు ఇవి, రాజకీయ ప్రత్యర్థులం అంతేగాని శత్రువులం కాము. కానీ దాన్ని వేరే విధంగా అన్వయించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అధికారులు దూరం కావడం వల్ల ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి ఆ కారణాలను అన్ని కూడా విశ్లేషించుకుని అంతర్గత విషయాలను మేము రాబోయే రోజుల్లో విశ్లేషించుకుని జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ప్రజల ముందుకు బలంగా వస్తాం, ప్రజా సమస్యలతో పోరాడతాం, పాలకపక్షం మీద ఆరు నెలల్లో నెరవేర్చకుంటే పోరాడతాం, పోరాటం స్టార్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఎంపీ నేతకు ఆల్రెడీ అధికారం అదే మీరు భారతదేశంలో డిప్యూటీ లీడర్ అవన్నీ ఏమైనా ఎన్నికలు ప్రస్తావన వచ్చిందా? ప్రస్తుతానికి మా నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు డిశ్చార్జ్ అయితే మాట్లాడుతున్నాం, తొందర లేదు, టైం ఉంది. ఈరోజు